విశాఖ జిల్లా బుచ్చేపేట మండలం వడ్డాదిలో తన వ్యవసాయ క్షేత్రంలో గోవాడ షుగర్స్ ఫ్యాక్టరీ మాజీ సిడిసి చైర్మన్ మరియు బుచ్చేపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి దొండ రాంబాబు ట్రూత్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరించి సంస్థ సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మొదలైన ట్రూత్ న్యూస్ ఛానల్ ఈ స్థాయికి ఎదగడం చాలా ఆనందంగా ఉందని నిజాలు నిర్భయంగా ప్రసారం చేస్తూ ఎన్నో అవినీతి కుంభకోణాలు బయటపెట్టి ప్రజల పక్షాన రాజీ లేని పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా సంస్థ అభివృద్ధికి తన సహాయ సహకారాలు అన్ని విధాలుగా ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రూత్ న్యూస్ ఛానల్ సిఎండి కిట్టు మరియు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. అయితే మనతో పాటు బుచ్చిపేటకు సంబంధించిన వైఎస్సిపి జడ్పీటీసీ అభ్యర్థి మాజీ సిడిసి చైర్మన్ దొండ రాంబాబు ఉన్నారు. ఆయన అడిగి మరీ నెలలో తెలుసుకుని ప్రయత్నించారు. చెప్పండి బాబు. ఈరోజు మీడియా రంగంలో చాలా ఉరకలు వేస్తూ దినదిన వచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి తాలూకా క్యాలెండర్ని కూడా మా చేతుల మీద కూడా నేను ఒక పార్ట్ అవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది. మరి మన ప్రాంతానికి పేరు తెచ్చే విధంగా నిజాలు నిర్భయంగా బయటపెడుతూ ఎన్నో అసాంఘిక కార్యక్రమాలను బయటపెట్టి మీడియా రంగంలోనే ఒక కొత్త వరుడికి నాంది పలికినటువంటి ఈ ఛానల్ సిబ్బందికి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ అండ్ స్టాఫ్ అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్ తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరింత ఉన్నతమైనటువంటి శిఖరాలకి ఈ ట్రూత్ న్యూస్ ఛానల్ వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ప్రాంతవాసిగా ఈ ట్రూత్ న్యూస్ ఛానల్ వివిధలకి మా వంతు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తామని ఈ సమావేశంగా తెలియజేసుకుంటున్నాం.